నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో మిమ్మల్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మెడిసిన్ సీటు గురించి కొంత అయోమయ ధోరణి నెలకొనే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బులు ఇరుక్కుపోయినప్పటికీ మళ్ళీ అవి వస్తాయనేటువంటి గట్టి హామీ మీకు లభిస్తుంది. అవి ఎక్కడికి పోయే ధనం కాదు, చేతికొస్తాయనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటారు. తప్పకుండా ఆ ధనం చేతికందే పరిస్థితిగానే గోచరిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని మొండి బాకీలు ఏర్పడతాయి, కొన్ని రాని బాకీలు ఏర్పడతాయి. అలాంటి వాటిని మీరు తట్టుకొని ఏదో విధంగా వ్యాపారాన్ని లాభాల పరిధిలో నడిపించగలుగుతారు. మీ భాగస్వాముల తెలివితక్కుతనం వల్ల ఎక్కువగా లాభం పొందాల్సిన చోట తక్కువ లాభంతో మీరు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని భాగస్వాములు మార్చాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి ఆర్డర్లని సంపాదించడానికి, అధికారుల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అధికార స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్ల లబ్ధి పొందగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో ఎట్టకేలకు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి బలం కలుగుతుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉండి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకొని అందరి అభిప్రాయాల ప్రకారం కార్యక్రమాలు చేసి విజయపదంలో కొనసాగుతారు. బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఎందుకంటే మీ ఇంట్లో విషయాలు, మీ వ్యక్తిగత రహస్యాలు బయట వాళ్ళకి తెలియకపోవటం వల్ల మీకు మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఎదుటి వాళ్ళకి ఏమి చెప్పకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే గతంలో ఎదుటి వాళ్ళకి చెప్పి నష్టపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరితోనూ ఏమి చెప్పకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అది సక్రమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, నిధులు కూడా లభిస్తాయి. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పుడు కూడాను మీ అభివృద్ధి బయటికి కనపడకుండా, మీ శక్తి సామర్థ్యాలు బయటికి రాకుండా అడ్డుపడేటువంటి నీచమైన వర్గం ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి కూడాను అడ్డుపడటం, ప్రతి విషయంలోనూ చెడుగా ప్రచారం చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ అడ్డు లేకుండా చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి స్నేహితుల వల్ల, నూతనమైనటువంటి భాగస్వాముల వల్ల ఎక్కువగా ఉపయోగం పొందగలుగుతారు. మంచి తెలివి గల వాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అండదండగా ఉండటంతో అన్ని కార్యక్రమాల్లోనూ విజయవంతమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. అదేవిధంగా అష్టముల తైలంతో లక్ష్మీతామర వత్తుతోటి దీపారాధన చేయండి. స్నానం చేసేటప్పుడు సర్పదోషం పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేవాడికి కొన్ని చిక్కులు ఎదురవుతాయి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో ఉన్న లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక డాక్యుమెంట్స్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి అపోహలు కొన్ని వస్తాయి, వాటి కోసం బెదిరిపోకుండా తగిన విధంగా సమాధానం చెప్పి మీ నిజాయితీని మీరు నిరూపించుకోగలుగుతారు. అభివృద్ధి పదంలో పయనించాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. వివాహ శుభకార్యాలు కూడాను నెరవేరే పరిస్థితిగానే చాలా స్పష్టంగా ఈ వారం గోచరిస్తుంది. ఈ ధనుసు రాశి వారు ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయటం, శనికి నల్ల ఒత్తుతోటి దీపారాధన చేయటం, అఘోర పాశుపతి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి
వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.